భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు బొగ్గు కార్మికుల సంఘం నిన్న అఖిల పక్షాల సంఘాల ప్రెస్ మీట్ లో బొగ్గు కార్మికుల బిఆర్టీయు సంఘంపై మరియు బిఆర్ఎస్ పార్టీ నేతలపై విర్చుకుపడ్డ నాయకులపై ఈ రోజు బొగ్గు కార్మికుల సంఘం మరియు గుమాస్తాల సంఘం బిఆర్టీయు యూనియన్ సంఘం నాయకులు అఖిల పక్షాల మాటలకు కౌంటర్ గా దీటుగా సమాధానం చెప్పారు. గత 10 సంవత్సరాలుగా మేము సిపిఐ పార్టీలో యూనియన్ పెట్టుకొని సిపిఐ పార్టీ యూనియన్ లో అంటే ఏటిస్ లో ఉండి పాతిక సంవత్సరాలు అదే పార్టీలో ఉన్నాం, అదే యూనియన్లో ఉన్నాం. ఇప్పుడు చెప్పే అఖిల పక్ష మీటింగ్ వారు నిన్న పెట్టిన మీటింగ్ దాంట్లో డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి కాంట్రాక్టర్లు వచ్చి కార్మికుల వద్దనే కాంట్రాక్ట్ చేసుకోవాలనే మాట్లాడారు నిన్న అఖిలపక్షం అందరూ. కానీ అదే పార్టీ మాట్లాడిన వాళ్ళు అంతకుముందు గత 10 సంవత్సరాల నుండి ఏ కాంట్రాక్టర్ వచ్చినా అగ్రిమెంట్ చేయాలంటే అయ్యజ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నాకనే అయ్యజ్ గారి ఆఫీస్లో అయ్యజ్ గారి సమక్షంలో జరిగేది. అయ్యజ్ గారు మాకు 20 రూపాయలు పెంచిందంటే ఆయన 10 రూపాయలు పావులో పెంచుకొని తీసుకునేవాడు డబ్బులు కూడా. అది కాకుండా మామూలు మోసం చేశారు. ఇవాళ పేదల కోసం ప్రజలు బీదవాళ్ళు వీళ్ళు గుమస్తాలు బీదవాళ్ళు ముడ్డవాళ్ళు అనే మాట్లాడే ఈ అఖిలపక్ష పార్టీ నాయకులు కానీ సిపిఐ పార్టీ నాయకులు కానీ మా దగ్గర టీవీ 99 అని చెప్పేసి సిపిఐ పార్టీ తరఫు నుంచి గుమస్తాల సంఘం నుంచి 5 లక్షలు ముడ్డవాళ్ళ నుంచి 10 లక్షలు డబ్బులు వసూలు చేసి తీసుకెళ్లి హైదరాబాద్లో ఇచ్చారా ఖమ్మంలో ఇచ్చారా మేము యజగారికి ఇచ్చాం మొత్తం 15 లక్షలు ముడ్డవాళ్ళే కానీ మాయ కానీ గుమస్తాలే కానీ ఈ డబ్బులు తీసుకొని 15 సంవత్సరాలు అయింది. ఇంతవరకు 15 రూపాయలు కూడా మాకు ఇంతవరకు చెందలేదు. ఇలాంటి నీతి మాటలు మాట్లాడే రాజకీయం చేసే రాజకీయ నాయకులు మేము కూడా బీదవాళ్ళమే, గుమస్తాలన్న బీదవాళ్ళే ముడ్డవాళ్ళన్న బీదవాళ్ళే. ఎదుటివారి మీద బురద వెళ్ళే ప్రయత్నం చేసి ఎలక్షన్లు వచ్చినాయని ఎమ్మెల్యే గారితో అవసరాలు తీర్చుకొని ఎమ్మెల్యే గారి మీదనే లేనిపోయిన మాటలు చెప్పి ఎమ్మెల్యే అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఏదో కించపరిచేలా మనుగోలు ఎమ్మెల్యే గారిని కించపరిచేలాగా మాట్లాడితే మేము ఎవరం మూర్ఖం. మా అందరికీ చేసే అగ్రిమెంట్ ఎమ్మెల్యే గారు చేశారు, లేని పని సృష్టించారు, అక్కడ పని వాళ్ళకి కావాలి పని ఉన్నదని చెప్పేసి అగ్రిమెంట్ చేసి డబ్బులు మన ప్రతి నెల మాకు డబ్బులు మా అకౌంట్లో పడుతున్నాయి. అన్యాయం చేశారని మాట్లాడే వాళ్ళు ఏ రోజు వచ్చి మాట్లాడలేదు. ఆ రోజు వీళ్ళు మాట్లాడినైతే మేము సిపిఐ పార్టీ నుంచి బయటకు కూడా వచ్చేవాళ్ళం కాదు. అయోధ్య గారు అది అగ్రిమెంట్ కాదు చేయలేము అని చెప్పి అన్న తర్వాతనే మేము బీఆర్ఎస్ పార్టీలో చేరాము. అన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు అదే పార్టీలో పనిచేసి మేము బయటకు ఎందుకు వచ్చామంటే అయోధ్య గారి వల్ల కాదు కాబట్టి అయోధ్య గారు కాదు అన్నాడు కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీలో చేరాము. ఇప్పటికైనా గమనించి మా జోలికి ఎవరు రాకుండా ఉండేదాలు. మీరేదైనా రాజకీయం చేసుకోమంటే ఎమ్మెల్యే గారితో కానీ బీఆర్ఎస్ పార్టీ మీరు వేసుకోండి, గుమస్తాలు ఇట్లా ముఠా వాళ్ళు ఇట్లా అని చెప్పేసి మమ్మల్ని దాంట్లో లాగకండి. మేము హ్యాపీగా బతుకుతున్నాం.